हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। सो ई रोज रेसिपी वच्चेसी फिश फ्राई अंडी। इदि चाला बागुंटुंदंडी ई फिश फ्राई। सो इदि एला चेसुकोवालो चूपिस्तानु। सो मुंदुगा वच्चेसी नेनु इक्कड कट चेसिन फिश तीसुकुन्नानु। ई फिश नेम वच्चेसी तलपत् फिश अंटारंडी। सो इदि बोनलेस फिश अंडी। इदि चाला बागुंटुंदंडी टेस्ट मात्रं। सो इंदुलोकी 1/2 टी स्पून पसुपु, 1/2 टी स्पून साल्ट, 1 टी स्पून कारम, 1 टी स्पून धनिया पोड़ी, 1 टी स्पून जिंजर गार्लिक पेस्ट, अलगे 2 टी स्पून आयल वेयालंडी। अलगे इंदुलोकी निम्मरसम कूडा वेयालंडी। निम्मरसम वेयडम वल्ल फिश फ्राई चाला टेस्टीगा उंटुंदी। अलगे इप्पुडु मनं वेसिन मसाला अंता फिश कलिसेलागा बागा कलुपुकोवालंडी। ओक 5 मिनिट्स दाका बागा कलुपुकोवाली। सो इला कलिपिन तर्वात मूत पेट्टेसि ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలండి। నెక్స్ట్ వచ్చేసి స్టవ్ పై పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేయాలండి। సో ఆయిల్ హీట్ అయిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ని ఇందులో వేయాలి। సో ఇలా వేసిన తర్వాత మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి। సో రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి, లేదంటే ఒకే సైడ్ మాడిపోతుంది। సో ఈ ఫిష్ లో వచ్చేసి ముల్లు అనేది అసలు ఉండదండి, చాలా ఈజీగా తినేసేయొచ్చు। ఫిష్ ఫ్రై చేసుకునేటప్పుడు మూత అయితే అసలు పెట్టొద్దండి, మూత పెట్టి మనం ఫ్రై చేసుకున్నట్లయితే మెత్తగా అవుతుంది। ఇలా మనం అటు ఇటు కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి, ఇలా అయితేనే క్రిస్పీగా వస్తుందండి ఫిష్ ఫ్రై అనేది। సో చూసారు కదా, ఒక వైపు ఇలా రెడ్ కలర్ లో వచ్చిన తర్వాత మరో వైపు కూడా టర్న్ చేసుకోవాలి। ఇలా రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలండి। సో ఫిష్ ఫ్రై చేసుకునేటప్పుడు మంటని హై ఫ్లేమ్ లో పెట్టొద్దండి, మీడియం టు లో ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి। సో ఈ ఫిష్ ఫ్రై అవడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి, జస్ట్ ఒక 5 టు 10 మినిట్స్ లో అయిపోతుంది ఇది। సో ఇలా రెండు వైపులా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలండి। సో అంతే అండి, ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది। ఇది డైరెక్ట్ గా తినొచ్చు, అలాగే సాంబార్ పప్పుచారులోకి సైడ్ డిష్ గా కూడా చాలా బాగుంటుందండి। నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి। సో ఓకే ఫ్రెండ్స్, బై।